తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజైతే మనం స్త్రీ శక్తి మహిళా మండలి వారి దగ్గర ఉన్నాము. వారు మన అధ్యక్షులు రాధికా మేడం ఉన్నారు. ముందుగా అందరికీ అయితే హ్యాపీ ఉమెన్స్ డే. మనం కొంచెం లేట్గా చేసుకున్నాం ఉమెన్స్ డే, కానీ లేటెస్ట్గా చేసుకుంటున్నాము. ఇక్కడ ఎంతమందో స్త్రీలు ఉన్నారు, వారి వారి ఎదుగుదలను యాక్చువల్గా సత్కరిస్తున్నారు రాధిక గారు. మరికొంతమంది ఇక్కడ మహిళలు చాలా మంది ఉన్నారు, బట్ మనం అధ్యక్షులు రాధిక గారితో అయితే ముందుగా మాట్లాడేద్దాము. నమస్తే మేడం. ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే. చెప్పండి మేడం, అసలు మీ ఫౌండేషన్, అసలు మీ దాని గురించి, మీ సంస్థ గురించి ముందుగా ఒక రెండు మాటల్లో చెప్పండి. మా స్వచ్ఛ నమస్కారం. నేను శ్రీశక్తి ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నాను. మేము కోవిడ్లో నుండి, అంటే మా వ్యవస్థ ఆర్పి వ్యవస్థ, ఎస్హెచ్జి వ్యవస్థ, ఎస్ఎల్ఎఫ్, టీఎల్ఎఫ్ అనమాట. మేము వర్క్ చేసి చిన్న కింది స్థాయి నుంచి వర్క్ చేస్తున్నాము. మాకు ప్రతి గల్లీలో ఉన్న సాధక బాధకాలు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీలో జరిగే గొడవలు తెలుసు. ప్రతిదీ కూడా పరిష్కరించుకుంటూ వాళ్ళకు అవసరమైతే ఎటువంటి హెల్ప్ అయినా చేయండి, మాట సాయం కానీ, రుణ సాయం కానీ, ఏ సాయం అయినా చేసి మేము నిలబెట్టుకుని శ్రీశక్తి సంస్థ ఇది. ఏంటంటే 10 ఏళ్ళ నుంచి ఇది చేస్తున్నాము. ఇక్కడ ఎస్హెచ్జి ఉమెన్స్ అంటే దాదాపు అందరు కూడా హైఫైలో వాళ్ళు చూస్తారు, కానీ మా ఎస్హెచ్జి ఉమెన్స్ గల్లీ స్థాయి ఎవరు చూడరు. కానీ నేను అంటే నా గల్లీ స్థాయి, నా ఆర్పీలకు కానీ, నా ఎస్ఎస్జి ఉమెన్స్ కానీ గుర్తింపించి ఆశా వర్కర్స్ కానీ, లేకుంటే వాళ్ళ మన ఆర్పీ వ్యవస్థ అంటే ఒక 4 ఇయర్స్ నుంచి అమ్మా ఎట్లా వర్క్ చేస్తాండి. కోవిడ్ టైంలో ఎవరు కూడా బయటికి వెళ్ళని పొజిషన్లో ఉంటే కూడా వీళ్ళు రేషన్ షాప్లో కూర్చున్నారు, కోవిడ్ టీకాలలో కూర్చున్నారు. ఈవెన్ మొన్న గత ప్రభుత్వంలో మన ఇండ్లు ఇది ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఇస్తుంటే మా వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళకు రాయడం ఏంటి, బస్సులో పంపించడం ఏంటి, ఇంత కష్టపడుతున్న మా వాళ్ళకి గుర్తింపు లేదు. ఆ గుర్తింపు తేవాలనేసి ఇంకోటి ఏంటంటే మా వాళ్ళకు 4,000 to 6,000 శాలరీ అయింది. 6,000 కాదు, అట్లీస్ట్ 12,000 గౌరవ వేతనం కావాలని వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేము గౌరవాన్ని ఇచ్చుకుంటూ గౌరవాన్ని పుచ్చుకుంటున్నాము. ఈ శ్రీశక్తి అంటే ఒక్కరితో కాదు, అందరితో కలిసి శ్రీశక్తి అవుతుంది. ప్రతి ఒక్కరి సాధక బాధకాల్లో మేము కలిసి ఉన్నాము. అంటే ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం అంటున్నారు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే అన్ని ఆడవాళ్ళకి మేము అభివృద్ధి చేస్తున్నాము అని అంటున్నారు కదా, మరి వాళ్ళ గురించి ఏం చెప్తారు? నిజంగానే ఈ ప్రభుత్వం వల్ల అభివృద్ధి జరుగుతోంది లేడీస్ కంటారా? మేడం వచ్చి కొంత టైంలో అయింది కాబట్టి మనం ఇప్పుడే ఆశపడ్డం తప్పది. ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ పోవాలి, కానీ ప్రతి అడుగు అన్ని అడుగులు ఒక్కసారి ఎక్కేస్తే కాదు. ప్రజా పరిపాలన అన్నారు కదా, ప్రజా పరిపాలనలో కూర్చుంది కూడా మా ఎస్ఎస్జి ఉమెన్స్, మా ఆర్పిస్. మేమే ఆ డబుల్ బెడ్రూమ్ కానీ, గ్యాస్కి కానీ, కరెంటుకి కానీ, ఈవెన్ మన పింఛన్లకు కానీ రాసింది మేమే. మేము ఇప్పుడు రాగానే పిల్లగాడు పుట్టగానే పరిగెత్తలేడు కాబట్టి చిన్నగా పాకుతూ ఉన్నప్పుడు మా పళ్ళు కొంచెం అవుతున్నాయని, కాకపోతే మా వడ్డీలు ఇంతవరకు రాలేదు. మా సీఎం గారిని కోరుతున్నారంటే మా వడ్డీలు తిరిగి వచ్చేట్టు చూడండి. గత 10 ఏళ్ళ నుంచి మాకు వడ్డీలు అంటూ మేము అప్పులు కట్టడమే జరిగింది, కానీ వడ్డీలు తిరిగి రాలేదు. వడ్డీలు ఇస్తే బాగుంటుంది. ఎస్ఎస్జి వ్యవస్థను పటిష్టం అవుతుంది, ఎస్ఎల్ఎఫ్, ఆర్పిస్, టీఎల్ఎఫ్ పటిష్టంగా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఈ ఎస్ఎస్జికి ఎవరైనా సహకారాలు అందుతున్నాయా మేడం? ఎవరి సహకారాలు అందుతున్నాయి ఈ వ్యవస్థ నడపడానికి? మేడం ఎస్ఎస్జి అసలు ఎన్నేళ్ళుగా నడుపుతున్నారు? మేము ఎస్ఎస్జి అంటే 15 ఏళ్ళ నుంచి నడుపుతున్నాం మేడం. ఈ 10 ఇయర్స్ మాత్రం కంటిన్యూగా అవుతుంది. ఒక గల్లీలో 10 ఇండ్లు కలిపి పేదవాళ్ళు ఉంటే చాలు, ఎస్ఎస్జిలో మేమే చేర్చుకుంటాం. వాళ్ళకు ఒక 6 నెలలు కట్టించాక లోన్లు ఇవ్వడం కూడా మా ఆర్పీలు, మా ఎస్ఎల్ఎఫ్ తరఫున మేము చూసుకుంటాం. మళ్ళీ వాళ్ళు కట్టని పరిస్థితులు ఉంటే కూడా వాళ్ళకి కట్టించే బాధ్యత కూడా మాదే ఉంటుంది. అంటే ఒక మహిళా దినోత్సవం రోజు సందర్భంగా ఒక మహిళకు ఏం సందేశం ఇస్తారు మేడం? మేడం కష్టం పని అంటారు కదా, కష్టపడండి, ఫలితం కంపల్సరీ ఉంటుంది. మేము చిన్న స్థాయి నుంచి వచ్చా, ఈ స్థాయికి వచ్చి కూర్చొని మీతో మాట్లాడుతున్నామంటే మేము ఏ స్థాయికి ఎదిగామో మా మీరే గమనించండి అంతే. ఓకే, అంటే ఇంకా ఫ్యూచర్లో ఇందులో ఎలాంటి అంటే ఇంకా ఎలాంటి ప్రవేశ పెట్టబోతున్నారు మహిళలకి అనుకూలంగా ఉండేవి, ఇంకా ఎలాంటి పథకాలు రాబోతున్నాయి ఒక మాటలో చెప్పాలంటే? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, ఫ్యూచర్ ప్లాన్స్ ఇలా చేద్దాము అని? ఫ్యూచర్ ప్లాన్ అంటే మేడం ఒక చిన్న మాట ఏంటంటే మన రాజశేఖర్ గారి ప్రభుత్వంలో ఒక మా ఎస్ఎస్జి మహిళకు ఎమ్మెల్సీ ఇచ్చారు మేడం. మాకు అలాంటి ఏమైనా ఇస్తే మా సమస్య లేదో మేము కూడా గవర్నమెంట్కి తెలుపుకోలేనంత స్థాయిలో మేము ఎదగగలుగుతాం. ఎందుకంటే ఆ స్థాయిలో ఆమె పేరు లక్ష్మీ పార్వతి అనుకుంటా, తను ఉండేది మా సమస్యలు ఏందో తెలియజేసింది. తెలియజేయడం వల్ల అక్కడ ఉన్న గవర్నమెంట్ చాలా వాళ్ళు ఏంటంటే ప్రతిక్రియ చేసి వాళ్ళకి ఏదో మాకు చేయగలిగింది. మమ్మల్ని కూడా గవర్నమెంట్లోకి తీసుకోండి, మాకు కూడా ఏదైనా పదవి ఇవ్వండి, మాలో సమస్యలు కూడా మేము తెలియజేస్తాము అసెంబ్లీలో కానీ, విధాన పరిషత్లో కానీ, విధానసభలో కానీ. 33% రిజర్వేషన్ ఇచ్చాము అని అన్నారు కదా మహిళలకి, అది ఎలా అనిపించింది మరి?
మేడం 33% అంటే అది మా వరకు వస్తుందా, మా స్థాయి వరకు వస్తుందా ఆలోచించండి మేడం. మా స్థాయి వరకు రావడం కష్టము. అదే గవర్నమెంట్కి ఏం చెప్తున్నాను అంటే, పాతగా ఉన్న ఎస్ఎస్జి ఎస్ఎల్ఎఫ్ టీఎల్ఎఫ్ల నుంచి మమ్మల్ని కూడా ఎన్నుకోండి, ఎమ్మెల్సీనో ఏదో ఒకటి ఇచ్చి గౌరవించండి కోరుతున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ మేడం. మీ కోరిక తీరాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా 95 న్యూ వ్యూవర్స్ తరపున. ఓకే రైట్, వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ.